నాయకుడంటే ప్రజల కోసం పనిచేసేవాడై ఉండాలి. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో నిరంతరం ప్రజల మధ్యనే ఉండే వ్యక్తులు ప్రజానాయకులవుతారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాలొక వేదిక. ప్రజలతో ఉంటూ వారికి సేవ చెయ్యాలి అనే సంకల్పంతో రాజకీయాల్లోకొచ్చి తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నవారు ఎంతో మందున్నారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి కొప్పుల రాజు. ఐఏఎస్ అధికారిగా ఉంటూ నిరంతరం ప్రజల కోసం పనిచేసి ఎంతో మంది ప్రశంసలు పొందిన కొప్పుల రాజు ప్రజలకు మరింత ఎక్కువ సేవ చేయాలి అనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చారు. ప్రస్తుతం జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు లోక్సభ స్థానం నుంచి కొప్పుల రాజు పోటీ చేస్తున్నారు. నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అనే దృఢ సంకల్పంతో ముందుకెళుతున్నారు. ప్రజలు పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించిన వ్యక్తి కొప్పుల రాజు. ఇలాంటి వ్యక్తి ఎంపీగా ఎన్నికైతే నెల్లూరు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కొప్పుల రాజును నెల్లూరు ఎంపీగా గెలిపించుకుంటే కేంద్రం నుంచి నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకురాగలుగుతారు. ఐఏఎస్ అధికారిగా కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో ఏ విభాగాల నుంచి ఎంత మేర నిధులు తీసుకురావాలో పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి కొప్పుల రాజు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో ఉన్న పరిచయాల కారణంగా తన నియోజకవర్గానికి అవసరమైన పథకాలను అడిగి తీసుకురాగలుగుతారు. ఎంపీ అంటే ఢిల్లీకి పరిమితమైన వ్యక్తి అనే అభిప్రాయం చాలామంది ప్రజల్లో ఉంది. కానీ కొప్పుల రాజు అలా కాదు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత పూర్తి సమయాన్ని తనను గెలిపించిన ప్రజలకే కేటాయించాలని నమ్మే వ్యక్తి కొప్పుల రాజు. కొప్పుల రాజును ఎంపీగా గెలిపించుకోవడం ద్వారా నెల్లూరు ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే కొప్పుల రాజుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. దీంతో తన సొంత నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. నెల్లూరు నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యాపారవేత్తలు. వాళ్లు గెలిచినా సొంత వ్యాపారాలను విస్తరించుకోవడానికి, సంపదను పెంచుకోవడానికే పదవిని ఉపయోగించుకుంటారు. అదే కొప్పుల రాజును నెల్లూరు ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజానాయకుడిగా వారి సమస్యలను పరిష్కరించగలుగుతారు. నెల్లూరు ఓటర్లు ఆలోచించి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొప్పుల రాజును నెల్లూరు ఎంపీగా గెలిపించుకుందాం.